హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎల్ అప్డేట్స్ ఈ వీడియోలో మనకి ఎంపీటీసీ జెడ్పీటీసీ సంబంధించి లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది దానికి సంబంధించి పూర్తి వివరాలను కూడా ఇస్తాను ఏదైతే గతంలో ఇక్కడ ఎన్నికలైతే రద్దు చేస్తారో దానికి సంబంధించి స్టే ఇవ్వడం జరిగింది పూర్తి వివరాలను ఇక్కడ వీడియోలో అయితే చూద్దాం టాపిక్లో వెళ్ళిపోదాం కంపల్సరీ ఒక లైక్ అయితే చేయండి పరిషత్ ఎన్నికలపై విచారణ వాయిదా ఏపీలో పరిషత్ ఎన్నికల వ్యవహారంలో రీనోటిఫికేషన్ ఇవ్వాలంటూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలపై డివిజనల్ బెంచ్ స్టే విధించింది తదుపరి తీర్పు వచ్చే వరకు ఓట్ల లెక్కింపు పెట్టొద్దని ఆదేశించింది ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలను రద్దు చేస్తూ గతంలో సింగిల్ జడ్జ్ ఇచ్చిన ఆదేశాలపై డివిజనల్ బెంచ్లో ఎస్సీసీ అప్పీల్ అయితే చేసింది దీనిపై శుక్రవారం విచారణ అంటే ఈరోజు విచారణ జరిగింది చేపట్టిన డివిజనల్ బెంచ్ రీనోటిఫికేషన్ ఇవ్వాలంటూ సింగిల్ జడ్జి గతంలో ఇచ్చిన ఆదేశాలపై స్టే అయితే ఇచ్చింది దీనిపై సమగ్ర విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందన్న ధర్మాసనం తదుపరి విచారణను జూలై ఇరవై ఏడుకైతే వాయిదా వేసింది సో చూసారు కదా గతంలో సింగిల్ పేజ్ రీ ఎలక్షన్స్కి రీ రీ రద్దు చేసి ఎలక్షన్స్కి నోటిఫికేషన్ ఇవ్వాలంటే ప్రజెంటు ఇక్కడ డివిజనల్ బెంచు ఆ ఏదైతే రీనోటిఫికేషన్ ఇవ్వాలన్నారో ఎలక్షన్స్ మరొకసారి దాన్ని అయితే స్టే దాని మీద స్టే విధించిందనమాట దీనికి సంబంధించి కంప్లీట్ విచారం చేస్తాము ఇరవై ఏడు జూలై ఇరవై ఏడునైతే కంప్లీట్ విచారం చేసి ఫైనల్ తీర్పిస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగింది ఇది ఒక మంచి శుభార్త అని చెప్పచ్చు రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకంటే మరొకసారి ఎలక్షన్కి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చే పని అయితే లేదు సో ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో అయితే కంపల్సరీ లైక్ చేయండి ఇటువంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి